ప్రార్థన చేయండి. పరిశుద్ధ మహోన్నతమైన పాదాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి ఈ పాదశబ్దంలో చేరి విస్తరించుటకు ఆరాధించుటకు వాక్యం ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయం బట్టి మీ స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి దేవ. మీ ఆలయంలో చేరి ఈ విధంగా స్తోతించడానికి ప్రభా దేవ మీ వాక్యం ధ్యానించడానికి మీరు మాకు ఈ సమయం అనుగ్రహించారు. ఈ వాక్యం ధ్యానించిన ప్రభా దేవ ఈ పరిశుద్ధ ఆత్మశక్తి కోసం మా హృదయాలేవ తెలుసుకున్నాను. యేసుక్రీస్తు మీ అందరికీ మీ ఉదయకాలకు శుభము తెలియజేసుకుంటాను. ప్రాముఖ్యంగా పునరుద్ధానం తరువాత ఇది రెండవ ఆదివారంగా మనం జరుపుకుంటున్నాము. పునరుద్ధానం అయిన తరువాత క్రీస్తు వారు ఆయన శిష్యులతో ఆయన కనబడిన విధానం బట్టి ఆయన కనపరిచిన విధానం బట్టి మనం సువార్త పాఠ్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం మనం ధ్యానించబోయే అంశం ఏంటి అని అంటే అది ఆతిథ్యం గురించిన అంశం. ఇన్విటేషన్ టు క్రైస్ట్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చి క్రీస్తుని ఆహ్వానించడం అనే అంశం మనకు సిఎస్ఐ అవమానం జరుగుతుంది. ఆతిథ్యం అనేది ఏంటి అనేది ప్రాముఖ్యంగా అది ప్రాముఖ్యమైన విషయం, చాలా గొప్ప విషయం. మన భారతీయ సంస్కృతి ప్రకారం చూస్తున్నట్లయితే అతిథి దేవో భవ అని మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారికి ఇచ్చే ప్రాముఖ్యత, వారికి మనం చూపించే ప్రేమ అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మనం వారి ఎడల మన ప్రేమను చాటుతాం, అదేవిధంగా సోదర భావాన్ని మనం చాటుతాం, అదేవిధంగా మనం వారితో పాటు సత్సంబంధం ఏర్పరచుకోవడానికి ఈ హాస్పిటాలిటీ లేక ఆతిథ్యం అనేది చాలా దోహదపడుతుంది. ఇక్కడ ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త నిబంధన, నూతన నిబంధన ఈ రెండు గ్రంథాల్లో ఈ రెండు బైబిల్ బైబిల్ మొత్తంలో చూసుకున్నట్లయితే ఆతిథ్యం గురించి దేవుడు అనేక విధాలుగా అనేక మార్లు వారి జనాలతో మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కృత ప్రజలు తెలియని వారికి అదేవిధంగా ఆతిథ్యం ఇవ్వడం మనం చూడవచ్చు. లేఖ్యా పని 19:33-34 మనం చూసినట్లయితే కృత ప్రజలకు అదేవిధంగా తెలియని వారికి స్ట్రేంజర్స్కి ప్రాముఖ్యంగా ఆశ్రయం అనేది కల్పించాలి, ఆతిథ్యం అనేది ఇవ్వాలి అని లేవ్యాకాండం అంటే ధర్మశాస్త్రం మొదటి 5 గ్రంథాలు ధర్మశాస్త్రంలో ఈ విధంగా వచించడం అనేది చూస్తూ ఉన్నాం. హాస్పిటాలిటీ అనే హీబ్రూ వర్డ్ ఏ విధంగా ఉన్నది అని అంటే అప్నా ఇది హాస్పిటాలిటీ ఫోర్ ద పూర్. అదేవిధంగా గ్రీకో సెమియా తరువాత హాస్పిటాలిటీ అనే వర్డ్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే ఇది లాటిన్ పదం నుంచి వచ్చింది. హాస్పిటల్ అనే పదం నుంచి ఇది రావడం అనేది జరిగింది. హాస్పిటల్ అనే లాటిన్ పదం దేనికి దాని మీనింగ్ ఏం చేయాలంటే
గెస్ట్ చాంబర్ అనే దాని ఇక్కడ బైబుల్ చూసుకున్నట్లయితే వేరియస్ యాక్ట్స్ లేదా క్రియారూపేణ వివిధ రకాలుగా ఈ హాస్పిటాలిటీ ఆతిథ్యం అనేది చూపించటం లేదా వ్యక్తపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రాముఖ్యంగా ఎవరైతే ఎలిమినేట్ అయి ఉంటారో పీపుల్ వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి స్ట్రేంజర్స్గా రెఫ్యూజీగా వచ్చి వారు ఆశ్రయం పొందుతూ ఉంటారు. వారికి కొంతకాలము వారు పనులు ఏర్పడడానికి వారికి సహాయం చేయడం అనేది మనం చూస్తుంటాం. ఋతు గ్రంథం 2:17 మనం చూడవచ్చు. అదేవిధంగా బట్టలు లేని వారికి దాహం లేని వారికి దాహం పుష్టం, అదేవిధంగా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఇలాంటి స్ట్రేంజర్స్కి మనం సహాయపడటం అనేది కూడా మాతృ బంధన గ్రంథం నుంచి మనం చూడవచ్చు. అదేవిధంగా పూర్ నీడీ పీపుల్ ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి అవసరతల్లో ఉన్నప్పుడు వారికి ఫుడ్ అనేది ఆహారం అనేది అందించడం. అదేవిధంగా ఇంకా సెలబ్రేషన్స్ ఏదైతే పండుగల్లో వాళ్ళను ఆహ్వానించి వారికి మన ఆతిథ్యం అంటే పండుగ జరుపుకునే సమయంలో వారికి ఆతిథ్యం అనేది ఇవ్వడం అనేది పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా ద్వితీయోపదేశ కాండం లేఖ్యాకాండాల్లో వారికి ధర్మశాస్త్రంలో వారికి వచించబడుతుందని వారికి నిర్ణయించబడుతుందని వారి ఇప్పటికీ వాటిని ధర్మశాస్త్రానుసారంగా దాన్ని అది అనుసరిస్తూ అనుకరిస్తూ ఉన్నారు. నూతన నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు హాస్పిటాలిటీ ఆయన రెండు విధాలుగా చూపించడం అనేది జరిగింది. ఒకటి హోస్ట్గా ఇంకోటి గెస్ట్గా ఆయన రావడం అనేది జరిగింది. హోస్ట్గా చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా ఆయన ఏ విధంగా క్రియారూపమైన ఆయన చేసిన యాక్ట్స్ ఏ విధంగా ఉన్నామో మనం చూడాలి. ట్యాక్స్ కలెక్టర్ సింహపు ముక్తదారులతో లేకపోతే పాపులతో సింహాసనం ఆయన భోజనం అనేది పాల్గొనడం, లాడ్స్తో ఆయన రోజుగా ప్రభోజన సంస్కారం అనేది పాటించడం, పోస్ట్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ పునరుద్ధారణ తర్వాత శిష్యులు కనపరిచినప్పుడు ఆయన భోజనం చేయడం, వారితో కలిసి భోజనం చేసినప్పుడు వారికి భోజనంగా ఉండడం అనేది చూస్తుంది. పేతురు గారు అన్య జనాంగంతో వారు భోజనం చేయడం అనేది అపోస్తల కార్యాలలో మనం చూస్తూ ఉండొచ్చు. ఈ విధంగా ప్రజలు ఎలా వారు యేసుక్రీస్తు వారు ఆయన చూపించిన ప్రేమ ఆయన చూపించిన కృపా వాత్సల్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక గెస్ట్గా రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన స్ట్రేంజర్గా వచ్చారు. ఆయన గొప్పతనాన్ని ఆయన విలువను ఎవరు గుర్తించలేదు. కానీ ఆయన ఏ ప్రజలైతే ఉన్నారో అనిగిన వర్గం అనగాలిన వర్గం లేకపోతే అంటరాని వారితో ఆయన వారితో సమానత్వంగా ఆయన పోల్చబడి ఉన్నారు. ఆయన వాళ్ళతో ఆయన జీవించడం ఆయన జీవనం అనేది ఆయన సాధించి ఉన్నారు. తర్వాత ఆయన హోస్ట్గా గెస్ట్గా ఆయన చేసిన పనులు చూసుకున్నట్లయితే హోస్ట్గా ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆయన వాక్యం వినడానికి వచ్చిన ప్రజలు ఆయన దగ్గరకు ప్రజలు వచ్చి వాక్యం విన్నప్పుడు అనేక మందికి ఆహారం అనేది ఆయన అనుగ్రహించారు. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు
ఇస్రాయల్ క్షణాంతం ఏ విధంగా అయితే మన్నా ఏ విధంగా వారు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చించుకున్నారో ఆ విధంగా వారు ఇక్కడ వచ్చి యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యోపదేశం వారు ఉన్నప్పుడు వారికి ఆహారం లేని సమయంలో వారికి ఆహారం ఆయన అనుగ్రహించడం ద్వారా ఆయన హాస్పిటాలిటీ ఆయన ఆతిథ్యం ఇచ్చి వారికి దేవుని కృపను దేవుని మహిమను ఆయన వ్యక్తపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు క్షణాంతం దీన్ని హాస్పిటాలిటీ ఏ విధంగా గుర్తిస్తూ ఉంటారంటే హాస్పిటాలిటీ రైచియస్ అండ్ గాడ్లీ బిహేవియర్గా వారు చూస్తూ ఉంటారు. ఏంటంటే అది నీతి మత్వానికి అనే నీతి మందులు ఏ విధంగా హాస్పిటాలిటీ అనే దాన్ని వారు ఫాలో అవుతుంటారు, దానికి సూచనగా ఇది ఉంటుంది. నా ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే హాస్పిటాలిటీ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రైచియస్నెస్. హాస్పిటాలిటీ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రైచియస్నెస్ అంటే ఇది ఆతిథ్యం అనేది నీతికి లక్షణంగా నీతి యొక్క లక్షణంగా ఉన్నది. పాత నిబంధన గ్రంథం ఆది కాండం 18:1-10 వచనములు చూసుకున్నట్లయితే అబ్రహాము వద్దకు ముగ్గురు వ్యక్తులు రావడమని మనం చూస్తున్నాం. అబ్రహాము వారు అక్కడ గుడారం వద్ద ఆయన ఉండి ఆయన శిశువు వనంలో ఉండి ఆయన గుడారం దగ్గర చూస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అగ్రో గుండా వచ్చి వస్తున్నారు. వస్తున్నప్పుడు ఈయన పరిగెత్తుకుని వెళ్ళి ఆ సాష్టాంగపడి వారికి సాష్టాంగపడి వంగి నమస్కారం చేసి ప్రభువా అని సంబోధించడం ద్వారా తాను ఏ ప్రభువా అని సంబోధించడం ద్వారా దేవుడు మన యొక్క పంపించుకున్నారు కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, నా కాలు మీరు కడుగు సారీ కాలు మీరు కడుక్కొని మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, ఇక్కడ మీరు శాంతి తీసుకోవాలని చెప్పి వారిని అబ్రహాం గారు వారిని రిక్వెస్ట్ చేస్తారు. వారు కూడా వచ్చి వారి ఆతిథ్యాన్ని వారు స్వీకరిస్తూ ఉన్నారు. ఎందుకనంటే యూదా సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే ఆతిథ్యం అనేది చాలా గొప్ప విషయం, ఆతిథ్యం అనేది చాలా గొప్ప విషయం. అందుకని అబ్రహాం గారు ఆతిథ్యం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో వారికి ఆతిథ్యం ఇవ్వాలి ఆ యూదా సాంప్రదాయాన్ని వారు వాళ్ళు అనుసరిస్తూ అనుకరిస్తూ అక్కడ వచ్చిన ముగ్గురు వ్యక్తులకి ప్రతిపడి సాష్టాంగపడి వారికి ఆతిథ్యం ఇవ్వడం చూస్తుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముగ్గురు వ్యక్తులు చాలామంది వేలాంటి ఏమని సెలవిస్తున్నారంటే ముగ్గురు వ్యక్తుల్ని ముగ్గురు దేవదూతలుగా పరిగణిస్తూ ఉంటారు. కానీ నాకైతే ఇక్కడ ప్రభువా అని అబ్రహాం గారు వారిని సంబోధించడం ద్వారా ఇక్కడ త్రిత్వము అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ వచ్చి వారికి ఆతిథ్యం వారి యొక్క ఆతిథ్యాన్ని వారు స్వీకరించడం అనేది చూస్తూ ఉన్నాం. నా వరకైతే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చి అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని వారు స్వీకరించడం అనేది నేను దాన్ని నమ్ముతూ ఉన్నాను. తరువాత వారు ఆవును కోసి లేక గొర్రెను కోసి వారికి ఆహారం అందించడం అనేది చూస్తున్నాం. ఎందుకంటే జనరాసిటీ ఇక్కడ ఉదారతత్వం అనేది మనం చూడవచ్చు. ఈ 18:10 18:10
వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి ఆయన ఆతృత పడ్డారు. అంతే తొందరగా అయితే ఆయన భోజన ఏర్పాటు ఏ విధంగా సిద్ధపరుచున్నారో ఆయన ఉదారత్వం జనరాసిటీ అనేది మనం చూడవచ్చు. ఎందుకనంటే ఆయన చాలామంది ఉంటూ ఉంటారు, చాలామందికి హాస్పిటాలిటీ అనేది ఇక్కడ ఇస్తూ ఉంటాం, కానీ అది కొంతవరకు మనం చూపిస్తూ ఉంటాం. కానీ హాస్పిటాలిటీ ఇచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు మంచి బాగోగులు లేకపోతే మంచి చెడ్డలు తెలుసుకోవడం, వారితో పాటు మనం మంచి చెడ్డలు తెలుసుకొని వారు ఎక్కడి దాకా వెళ్తున్నారు అనేది మనం తెలుసుకొని వారిని మనం సాగనంపడం, ఇవన్నీ చూసినట్లయితే మన ఉదారతత్వం, మనం ఏదైతే మనకు ఉన్న దాంట్లో మనం ఇస్తూ ఉన్నామో అప్పుడు దేవుడు కూడా మనకు కావాల్సిన ఈగులు మనకి అనుగ్రహిస్తూ ఉండాలి. మనం ఉన్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే మనం కరోనా వైరస్ వీటి నుంచి మనం బాధపడుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాం. కాకపోతే చాలామంది ఎన్జిఓస్, చర్చెస్, అలాగే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ మన చర్చ్ యూత్ యాజ్ వెల్ యాజ్ మన చర్చ్ కూడా చాలామందికి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. అంటే హాస్పిటాలిటీ ఆతిథ్యం అనేది మనం ఇచ్చాం, లేని వారికి ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ అనేది చేసాం ఈ సిచ్యువేషన్. కాబట్టి ఆ జనరాసిటీ ఏ విధంగా ఉన్నదో, అబ్రహాం గారు ఏ విధంగా జనరాసిటీ వారికి ఉన్న దాంట్లో ఏ విధంగా చూపించున్నారో, మనం కూడా మన యొక్క జనరాసిటీ మనం వ్యక్తపరిచే విధానంలో మనం కూడా ఇతరులు ఎట్లా మనం వ్యక్తపరుస్తూనే ఉన్నాం. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞల్లో చూసుకున్నట్లయితే నీను వలేని కొరకు వారిని ప్రేమించు అనే ఆజ్ఞ ఇది హాస్పిటాలిటీకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటుంది. ఎందుకనంటే నీను వలేని కొరకు వారిని ప్రేమించు అనంటే వారి యొక్క మన ప్రేమ సోదర భావాన్ని మనం వ్యక్తపరచడం అనేది మనం చూస్తూ ఉంటాం, సోదర భావాన్ని మనం వ్యక్తపరుస్తూ మనం చూస్తూ ఉంటాం. అందుకని నా సెకండ్ పాయింట్ వచ్చేది సార్, హాస్పిటాలిటీ లీడ్స్ అస్ టు బిల్డ్ ద బ్రదర్ లవ్. హాస్పిటాలిటీ లీడ్స్ అస్ టు బిల్డ్ ద బ్రదర్ లవ్ అంటే ఈ హాస్పిటాలిటీ ఆతిథ్యం అనేది సోదర భావాన్ని నిర్మించడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. వచ్చి అనేక మంది ప్రజలకు వారు సేవ చేసినప్పుడు వారు తిరస్కారాన్ని వారు పొంది ఉన్నారు, అప్పుడు కూడా వారు తిరస్కరింపబడినప్పుడు కూడా వారు అనేక మంది వారిని దూషించారు, నిజమైన దేవుణ్ణి వారు నమ్మి ఉండలేదు. కాకపోతే ఎప్పుడైతే వారు నిజమైన దేవుని గురించి స్వార్థ ప్రకటించినప్పుడు వారు సోదర భావాన్ని వారు వ్యక్తపరిచారు, దేవుని ప్రేమను వారు వ్యక్తపరిచారు, దేవుని ప్రేమను వారు వ్యక్తపరచడం ద్వారా సోదర భావాన్ని అలాగే హాస్పిటాలిటీని వారు అనేక మంది పేద ప్రజలకు వారు హాస్పిటాలిటీ అనేది వారు చూపించున్నారు. మిషనరీస్ ఎవరైతే వచ్చినారో మన భారతదేశానికి వారు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ద్వారా లేకపోతే హాస్పిటల్స్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం ద్వారా లేకపోతే అనేక విధాలుగా వారు ఈ ఆతిథ్యం అనేది లేని ప్రజలకు, ఉన్నవారికి కాదు లేని ప్రజలకు వారు ఇవ్వడం అనేది జరిగింది. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎవరి కోసం వచ్చారంటే ప్రిఫరెన్షియల్ ఆప్షన్ ఫర్ ద పువర్, పువర్ పీపుల్ కోసం లేకపోతే అని మనిగిన వర్గాల కోసం, ఎవరైతే మెస్సేయ వస్తారో మమ్మల్ని ఆదుకుంటారో అన్న వారి కోసం
దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తను తాను హెచ్చించుకోకుండా తను తాను తగ్గించుకున్న వ్యక్తి, తను తాను వృత్తిగా చేసుకుని మన పాపముల కోసం ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి ఉన్నారు. అదేవిధంగా తన శిష్యులకి కనబరుచుకుని ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని తను తాను తగ్గించుకోవాలి అని చెప్పి ఆ వచనాల్లో ఉంటున్నది ఏంటంటే, మనం ఏ పని చేసినా దేవుడి కొరకు మనం చేసినప్పుడు మనల్ని మనం తగ్గించుకుని మనం దేవుని యొక్క మనం తగ్గించుకుని మనం దేవుని పని అనేది మనం చేయాలి. ఎందుకనంటే దేవుని దృష్టిలో అది గొప్పగా ఉండాలి, కానీ మానవుని దృష్టిలో కానీ ఈ ఇహపరమైన ఈ లోకం దృష్టిలో కానీ అది హెచ్చుగా ఉండకూడదు. దేవుని దృష్టిలో మనం హెచ్చింపబడాలి. అదేవిధంగా ఇక్కడ మనం తగ్గించుకున్నప్పుడు పరలోక రాజ్యంలో మనకి అనేకమైన ఆధ్యాత్మిక మేలు, లేకపోతే పరలోక రాజ్యంలో మనకి స్థిరమైన స్థానం అనేది మనం పొందుకుంటూ ఉంటాం. ఈ రైచెస్ పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే రైచెస్నెస్ పీపుల్ ఏ విధంగా ఉండాలి అనేది కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో మనం చూడవచ్చు. యథార్థంగా యెహోవాయందు భయభక్తులు గలవారు ఉంటారు అనేది ఏ విధంగా ఉంటారు అనేది ఆ కీర్తన 15వ కీర్తనలో మనం చూడవచ్చు. అక్కడ యథార్థంగా వారు నీతిగా మాట్లాడేవాళ్ళే, కొంతమంది మాట్లాడేవాళ్ళు కాదు, నీతిగా యెహోవాయందు భయభక్తులు గలవారు మాత్రమే, పరిశుద్ధులుగా జీవించేవారు మాత్రమే, నీతి మత్వం కలిగిన వారు మాత్రమే వారు దేవునికి దగ్గరగా దేవునికి ఆతిథ్యాన్ని స్వీకరించేవారుగా, దేవుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించేవారుగా వారు ఉంటున్నారు. ఈ బ్రదర్లీ లవ్ లేకపోతే రైచెస్ లవ్ దేవుడు దాన్ని కొనసాగించి దాన్ని కొనసాగించాలి అని అంటే యేసుక్రీస్తు నిజంగా సొంత రక్షకునిగా మనం నమ్మినప్పుడు అని అంటే శిష్యులు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మి ఉన్నారు. ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన సేవను కొనసాగించడానికి ఆయన కనిపించినప్పుడు ఆయనతో కలిసి భోజనం అనేది చేస్తున్నారు. క్రైస్ట్ షోస్ హిస్ హాస్పిటాలిటీ ఆఫ్టర్ పోస్ట్ రిజర్రెక్షన్ అని అంటే హాస్పిటాలిటీ అనేది యేసుక్రీస్తు వారు ఆయన ఇచ్చిన హాస్పిటాలిటీ లేకపోతే ఆతిథ్యం ఎప్పుడు ఇచ్చారు అని అంటే పోస్ట్ రిజర్రెక్షన్ ఎప్పుడైతే పునరుద్ధానం అయిపోయిన తరువాత ఆయన వారికి ఆహారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు వారికి ప్రత్యక్షమవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. శిష్యులకు ఇది 3వసారి ఆయన ప్రత్యక్షమవడం అనేది చూస్తున్నాం. వారు చేపలు పడుతున్నారు, రాత్రంతా వారు శ్రమపడి ఉన్నారు, కానీ వారు చేపలనేవి వారికి ఏమీ దొరకలేదు. కానీ తెల్లవారుజామున వారు చేపలు పట్టుచుండగా యేసుక్రీస్తు వారు వారికి ప్రత్యక్షమై మీ కుడి ప్రక్కన ఈ వల వేయండి అన్న సమయంలో వారు ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచి కుడి ప్రక్కన వల వేయగానే అక్కడ 153 రకాల చేపలు పడ్డం అనేది మనం చూస్తున్నాం. చేప చాలా ప్రాముఖ్యంగా ఆ కాలంలో వారు తినే ఆహారం, చేపలు ఎక్కువగా తినే ఆహారం.
టూస్ అని శతాబ్దంలో ఫస్ట్ సెంచురీలో దీన్ని ఎక్కువగా వాడుతుండేవారు. టూస్ అంటే క్రిస్టోస్ అనే అర్థం వస్తుంటుంది. ఫిష్టి ఈ పేరు అనేది ఉన్నట్టు అనేది మనం చూస్తుంటాం. టూస్ అనే పదం ఇక్కడ 153 చేపలు పట్టడం అనేది చూస్తుంటాం. యేసు క్రీస్తు వారు అయిపోయిన తర్వాత పట్టిన తర్వాత వారికి ఆహారం ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. యేసు క్రీస్తు వారు అక్కడ హాస్పిటాలిటీ ఆశించారు. ఆయన మూడవసారి కనిపించినప్పుడు వారి శిష్యులకు ఆతిథ్యం ఇచ్చి వారు ఈ ఆతిథ్యాన్ని వారు స్వీకరించుకున్నారు. అనేకమైన ఆశీర్వాదాలు వారు పొందుకుంటున్నారు. ఇక్కడ 153 చేపలు అని అంటే వేదాంత పండితులు ఏమన్నారంటే ఇవి 153 కంట్రీస్ ఏవైతే ఉన్నామో వాటికి సాదృశ్యంగా ఉన్నది అని చెప్పి వారు చెప్పడం అనేది జరిగింది. ఇంకా అనేకమైన చేపలు పట్టడం అనేది అనేకమైన ఆశీర్వాదాలు వారు పొందుకుంటున్నారు అని చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో అనేక మందికి మనం ఆతిథ్యం ఇస్తూ ఉండాలి. అది ఏ విధంగా అని అంటే అది మనం చేసే సహాయం ద్వారా కావచ్చు, మనం చూపే దేవుని ప్రేమ ద్వారా కావచ్చు, మనం ఇచ్చే విలువల ద్వారా కావచ్చు. ఎందుకనంటే ఇంకొక మనిషికి మనం ఇస్తున్నాం విలువ అనేది ఇస్తున్నాం అని అంటే మనం కూడా వారికి ఆ విలువ అనేది మనం ఇస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారిని మనం ఆహ్వానించడం అని అంటే ఆయన రోజుగా ఎప్పుడైతే ప్రభు భోజన సంస్కారం మనం తీసుకుంటున్నామో ఆయన శరీరం రక్తం అనేది మనం నమ్మి విశ్వసించి వాటిని మనం తీసుకుంటున్నప్పుడు ఆయన కూడా తీసుకొని తిని ఇది నా మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, మీ కొరకు చిందింపబడి ఉన్న నా రక్తం అని చెప్పి ఆయన ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. దాన్ని మనం స్వీకరించినప్పుడు ఆ రక్తం మనలో పోషించబడినప్పుడు ఆయన శరీరం మనలో ఉన్నప్పుడు ఆయన లాంటి సేవాభావం లేకుండా వచ్చింది ఈ లోకానికి వచ్చింది ఆయన దేని కొరకు అని అంటే జస్టిస్ పీస్ అని ఈక్వాలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఈ లోకంలో నీతి న్యాయం లేకపోతే సమానత్వం శాంతి సమాధానం నెలకొల్పడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఉన్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మన తోచిన సహాయం ఏ విధంగా చేయాలి, మేజర్గా సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తూ అదేవిధంగా మనకు చేతనైన సహాయం ఏ విధంగా లేని వారికి మన వంతు మనం చేయగలిగినప్పుడు దేవుని కృప దేవుని సమాధానం ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటుంది. ఎందుకనంటే దేవుడు ఈ లోకానికి వచ్చి సమానంగా చూడాలి, ప్రతి ఒక్కరూ సమానంగా చూడబడాలి. కరోనా వైరస్ అనేది ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తుంది, కానీ మనుషులు మాత్రం కరోనా వైరస్ లాగా సమానంగా చూడట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనిషి ఇతరులని మనం సమానంగా చూడాలి, ఇతరులకి సమానంగా ప్రేమ అనేది పంచిపెట్టాలి. దేవుని ప్రేమ అగాపే, దేవుని ప్రేమ అనేది మనం పంచిపెట్టినప్పుడు మంది కూడా ఒక గొప్ప సమాజంగా నెలకొల్పబడుతుంది. అప్పుడు మనం కూడా ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం దేవునికి సహాయం చేసినట్టే. మదర్ తెరిసా గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు,
ఆవిడ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆవిడ చేయాల్సింది, నేను దేవుని సేవ, దేవుని పరిచర్య అని ఆవిడ చేసి అనేకమైన అనేకమందికి అప్పుడు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, లెప్రసీతో బాధపడుచున్నారో, వారిని ముట్టుకుని వారికి పరిచర్య అనేది చేయడం అనేది జరిగింది. మనం కూడా ఏదైతే ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రతి పని దేవుని కొరకు మనం చేసినప్పుడు, అందుకని విలియం కేరీ గారు అన్న ఏమని అంటారంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే మనం దేవుని దగ్గర నుంచి మనం ఏదైతే గొప్ప విషయాలు మనం ఆశించుకున్నామో, మనం కూడా అదేవిధంగా దేవుని కొరకు అంతే గొప్పగా మనం పనిచేయాలి. ఎప్పుడైతే మనం దేవుని సాధనాలుగా మనం ప్రయోగపడుతూ ఉంటామో, అప్పుడు దేవుని కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవాన్ని బాధాన్ని స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ప్రభా దేవాన్ని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి మీ కృపను చూపిస్తున్న విధానం బట్టి మీరు మాతో తండ్రి దేవాన్ని పరిశుద్ధాకర్షణ ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి దేవా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ప్రభా మీరు మాకు ఆశించారు ప్రభా దేవా, నీటిగా ఎలా బ్రతకాలు నేర్పించున్నారు, ఈ వాక్యానుసారంగా బ్రతకడానికి మీకు చూపించండి. అనేక మందికి ప్రభా దేవ మేము ఆశించు ప్రభా దేవ, ఈ ధర్మశాస్త్ర అనుసారంగా ప్రభా దేవ నడుచుకోవడానికి మీ కృప మాకు చూపించి పెంచుకోగలుగుతున్నాము తండ్రి. తండ్రి ఎల్లప్పుడూ ప్రభా దేవ మీ కృప కనికరం తండ్రి, మాతో కూర్చుమని ఈ విపత్కరమైన సమయంలో తండ్రి దేవ మేము ప్రభా దేవ ఈ బిడ్డలుగా మీకు అనేక మందికి సహాయపడుతుంది ప్రభా దేవ, మా ఉదారత్వాన్ని మేము చాటానికి సహాయం చేయండి. అదేవిధంగా మా సంఘాన్ని గురించండి, మా శిలు గురించండి ప్రభా దేవ, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా దేవ మీరే భద్రపరచుకొని మీ కృపలో భద్రపరచుకొని చెప్పబడుతున్నాను తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ శక్తితో మంచి పడుతున్నాను తండ్రి. తండ్రి ఎల్లప్పుడూ ప్రభా దేవ మాతో నడిపించి మనమందరం లేచి నిలబడి అపోస్తల విశ్వాస సూత్రం చెప్పుకున్నాము. పరలోక భూలోకముల సృష్టికర్త యొక్క సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాము. మహాశక్తి కమ్ము
సదాకాలం తోడై ఉండుగాక.